శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ఇంతకుముందు వీడియోలలో మేష లగ్నం వారికి ధనాన్ని కలిగించేటటువంటి అపర కుబేర యోగాన్ని కలిగించేటటువంటి గ్రహాలు ఏవి అనే విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు మేషలగ్నం వారు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ కష్టానికి ఫలితం రాకుండా ఉండటానికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండటం ప్రధాన కారణం, అంటే విపరీతమైనటువంటి దరిద్రాన్ని కలిగించేటటువంటి గ్రహాలు ఎంత పని చేసినప్పటికీ కూడా కలిసి రాకుండా అప్పులు పెరిగిపోతూ రుణబాసలతో సతమతమై అవ్వటానికి ఏ గ్రహాలు కారణమవుతాయనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ మేషలగ్నం వారిని కనుక తీసుకున్నట్లయితే మేషలగ్నం వారికి ఈ మనము దశమ స్థానం అనేటటువంటిది కర్మస్థానం అంటారు. అంటే మనము చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం దశమ స్థానం, దాన్ని కర్మస్థానం అంటారు. మేషలగ్నానికి దశమస్థానం అంటే దశమస్థానాధిపతి శని. ఎప్పుడైతే ఈ మేషలగ్నానికి దశమస్థానాధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ జాతకులు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఏమాత్రము లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు. మరి వాడు ఏ రంగంలో రాణిస్తారంటే ఎప్పుడైతే దశమస్థానాధిపతి అయినటువంటి శని ఈ 6-8 స్థానాలలో ఉన్నప్పుడు ఏ ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా రాణించలేకపోతారు. వాళ్ళు కొద్దిగా రాణించగలిగేటటువంటి రంగం ఏమిటంటే వ్యవసాయం ద్వారా వారికి కొద్దిగా అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ తర్వాత 2వ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే ఈ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 6, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు, అంటే లగ్నాధిపతి 6వ స్థానం ఈ సహజంగా కనుక తీసుకుంటే 6, 8, 12 ఈ స్థానాలు ఎప్పుడూ కూడా పాపస్థానాలు. ఈ 6, 8, 12 స్థానాలలో లగ్నాధిపతి ఉండి దాంతోపాటు 5వ స్థానాధిపతి అనేటువంటి రవి కనుక తులా లగ్నంలో కనుక అంటే నీచ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా కష్టానికి ఫలితం దక్కదు, ఇంకా అప్పుల బారిలోకి వెళ్ళిపోతూ ఉంటారు, ధనహీనులుగా మారిపోతూ ఉంటారు. ఆ తర్వాత ధనస్థానం అంటే మేషలగ్నం వారికి 2వ స్థానమే ధనస్థానం అవుతుంది, ధనస్థానాధిపతి శుక్రుడు. కాబట్టి ఈ ధనస్థానంలో అంటే 2వ స్థానంలో పాపగ్రహాలుండి లాభాధిపతి అయినటువంటి శని 6, 8, 12 స్థానాల్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ జాతకులు దరిద్రులుగా మారుతూ ఉంటారు, ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితం అనేటటువంటిది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు మరియు గురుడు ఈ 2 గ్రహాలు కేంద్రాల్లో కాకుండా 6, 8, 12 స్థానాల్లో కనుక ఉంటే సంకట యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది. సంకట యోగం అంటే అర్థం ఏమిటంటే దగ్గర దాకా వచ్చినట్టే వస్తుంటాయి, అందినట్టే అందుతుంటాయి, అందకుండా పోతూ ఉంటాయి. ఇకేముంది పని అయిపోయిందిలే, బాగా కష్టపడ్డాము, కష్టానికి మనకు ఫలితం వచ్చేటువంటి సమయం వచ్చింది, మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకునేటటువంటి సమయంలో ఆ కష్టం రాకు అది కష్టానికి ఫలితం రాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ 5వ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే కుజుడు మరియు శుక్రుడు అంటే లగ్నాధిపతి మరియు ధనాధిపతి అయినటువంటి కుజశుక్రులు 2 గ్రహాలు కూడా అస్తంగతులైనా లేదా లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కనుక కర్కాటకంలో నీచ స్థానంలో కనుక ఉండి 8వ స్థానంలో పాపగ్రహాల యొక్క సమ్మేళనం కనుక ఉన్నట్లయితే తద్వారా ఈ మేషలగ్నం వారికి విపరీతమైనటువంటి ధన నష్టం జరుగుతూ ఉంటుంది, ఆర్థిక బాధలతో సతమతమవుతూ ఉంటారు, అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అప్పులు ఏ కారణం చేత పెరిగిపోతున్నాయి అనేటటువంటి విషయం కూడా తెలియకుండా ఏదో కొద్దిగా అప్పు చేస్తారు, దాని మీద వడ్డీలు కడుతూ ఉంటారు, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విధంగా రుణం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత చివరి పాయింట్ని కనుక తీసుకున్నట్లయితే కుజుడు వక్రంలో ఉండి అస్తంగతుడై శత్రుస్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడికి విపరీతమైనటువంటి ధన నష్టం జరుగుతుంది, భార్యామూలకమైనటువంటి ధన నష్టం కూడా వీరికి సంభవిస్తూ ఉంటుంది. మరి మేషలగ్న వారిని కనుక తీసుకుంటే ధనహీనులు కావటానికి, రుణబాధలు పెరిగిపోవటానికి, ఆర్థిక సమస్యలతో సతమతమవటానికి జాతక చక్రంలో ఏ గ్రహాలు కారణంగా ఉన్నాయి, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాము,
ఉంటాము. ఎందుకు ధనం అనేటటువంటిది లక్ష్మీదేవి అసలు ఇంటికి రావటం లేదు, లక్ష్మీ కటాక్షం కలగటం లేదు అనే విషయాన్ని కనుక తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఆ ఏ గ్రహాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది అని చూసుకొని దానికి తగినటువంటి విధంగా కనుక మనం పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ మేషలగ్నం వారు సంపూర్ణమైనటువంటి ధనం కలిగించడానికి, ధనం వచ్చేటటువంటి విధంగా అపర కుబేరులుగా మారటానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇవి మేషలగ్నం వారికి ధనహీనానికి కలిగినటువంటి కారణంగా ఉన్నటువంటి గ్రహాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.